శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. విలువలేని మనుషుల దగ్గర రోజు ఉండే కన్నా విలువ ఇచ్చే వాళ్ళ దగ్గర ఒక్క క్షణం ఉన్నా చాలు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ ప్లవనామ సంవత్సరం, ఆశ్వీజ మాసం, దక్షిణాయనం, శరతృతువు, శుక్లపక్షం అక్టోబర్ 20, 2021 బుధవారం. తిథి పౌర్ణమి, రాత్రి 8:26 వరకు, తదుపరి పాడ్యమి. నక్షత్రం రేవతి, మధ్యాహ్నం 2:02 వరకు, తదుపరి అశ్విని. యోగం హర్షణ, రాత్రి 8:40 వరకు, తదుపరి వజ్ర. కరణం విష్టి, ఉదయం 7:41 వరకు, తదుపరి భవ. రాత్రి 8:26 వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 6:01 సూర్యాస్తమయం సాయంత్రం 5:43 చంద్రోదయం సాయంత్రం 5:43 చంద్రాస్తమయం ఉదయం 6:25 అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 1:20 వరకు. యమగండం ఉదయం 7:29 నుండి 8:57 వరకు. గుళిక కాలం ఉదయం 10:24 నుండి 11:52 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:29 నుండి మధ్యాహ్నం 12:15 వరకు. వర్జ్యం ఈరోజు లేదు. శుభ సమయాలు అమృత గడియలు ఉదయం 11:27 నుండి మధ్యాహ్నం 1:10 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. శుభ గడియలు ఉదయం 8:58 నుండి 10:15 వరకు. తిరిగి సాయంత్రం 5:28 నుండి 7:14 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:23 నుండి 5:12 వరకు. అక్టోబర్ 20 బుధవారం. ఈరోజు తిథి పౌర్ణమి, రాత్రి 8:26 వరకు ఉంది, తదుపరి పాడ్యమి. తిథుల ప్రకారం రెండు అనుకూలమైనవి. ఈరోజున నక్షత్రాలు రేవతి, అశ్విని రెండూ కూడా అనుకూలమైనవి. ఈరోజు ఉన్న యోగం హర్షణ, రాత్రి 8:40 వరకు ఉంది, ఇది అనుకూలమైనది. తదుపరి వచ్చే వజ్రయోగంకు రాత్రి 8:40 నుండి 9:53 వరకు విషగడియల కింద వదిలివేయాలి. ఇంకా ఈరోజు ఉదయం 7:41 వరకు ఉన్న విస్తీకరణం మంచిది కాదు. తర్వాత వచ్చే భవ, బాలవ రెండూ కూడా అనుకూలమైనవి. ఒకవేళ ఏదైనా లగ్న ముహూర్త బలం బాగుంటే తిథి వార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి చంద్రబలం, తారాబలం చూసుకొని ఆ లగ్నానికి సరిపడే పనులు చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఈరోజు చంద్రుడు మధ్యాహ్నం 2:02 వరకు మీనరాశిలోను, తదుపరి మేషరాశిలోను, సూర్యుడు తులారాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మధ్యాహ్నం 2:02 వరకు సింహరాశి వారికి, 2:02 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు కన్యారాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు మధ్యాహ్నం 2:02 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. మధ్యాహ్నం 2:02 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. తారాబలం ఈరోజు రేవతి నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతవిషం, ఉత్తరాభాద్ర. అశ్విని నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ట, పూర్వాభాద్ర, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వాభాద్ర, రేవతి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న.
ఈరోజు బ్రహ్మ ముహూర్తం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు, శ్రీరాముడి జీవిత చరిత్రను రామాయణముగా మహాకావ్య రచన గావించిన ఆది కవి వాల్మీకి జయంతి, 16వ శతాబ్దానికి చెందిన హిందూ ఆధ్యాత్మిక కవయిత్రి గాయకురాలు శ్రీకృష్ణుని భక్తురాలు మీరాబాయి గారి జయంతి, ప్రపంచ గణాంక దినోత్సవం, ఢిల్లీ హైకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి లీలా సైతి గారి జయంతి, తెలుగు సినీ హాస్య నటులు రాజబాబు గారి జయంతి, భారత క్రికెట్ మాజీ క్రీడాకారులు వీరేంద్ర సెహ్వాగ్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అక్టోబర్ 20 బుధవారం దినఫలాలు ఒక్క మాటలు. మేషరాశి పొగడ్తలు అందుకుంటారు. వృషభ రాశి ఖర్చులు అధికంగా ఉంటాయి. మిథున రాశి తోటి వారికి అండగా నిలబడాల్సి వస్తుంది. కర్కాటక రాశి అంతా మంచే జరుగుతుంది. సింహ రాశి రాబడి ఉంటుంది. కన్యా రాశి సుఖమైన జీవనం ఉంటుంది. తులా రాశి ప్రశంసలు అందుకుంటారు. వృశ్చిక రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు వచ్చే సూచనలు ఉన్నాయి. ధనస్సు రాశి విజయం మీ వైపే ఉంటుంది. మకర రాశి ఆలోచనలు ఎక్కువవుతాయి. కుంభరాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. మీనరాశి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లోకి ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.